ఓం గ్రహదేవాయ నమ సమస్తమైనటువంటి అద్భుతమైనటువంటి పరమేశ్వరి వారం చంద్రుడి యొక్క ప్రభావం కలిగిన వారం సోమవారం సోమవారం అంటేనే సర్వ శుభాలకి సంపూర్ణమైన వారం సోమవారం ఇటువంటి సోమవారం రోజున మా భక్తులందరికీ కూడా ఉదవించి రాత్రి విశ్రమించే వరకు మీ యొక్క జీవన జీవనశైలిలో జరిగేటువంటి సర్వ ఎందు కూడా ఏదైనా ఆటంకాలు కొంతమేర ఆటంకాల నుంచి శుభం జరిగేదానికి ఈ రోజు ఉన్న తిథి వార నక్షత్ర యోగ కర్ణాలని పరిశీలించి అలాగే రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గుళిక కాలం ఈ టైమ్స్ అన్నింటిని కూడాను మేము సరిచూసుకొని ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించిన మీద మా యొక్క పన్నెండు రాసుల భక్తులు కూడాను సర్వశుభాలు జరగాలనేటువంటి ఒక మనోసంకల్పంతోటి విశ్వాసంతో మేము ముందుస్తున్నాం ఈ విశ్వాసంతో మీరు పాటించండి మీరు పాటించే పది మీద తెలియజేయండి అప్పుడే ఆనందం కలుగుతుంది మీకు మనం చేసే ప్రతి పని కూడా పది మంది తెలియజేయడానికి మంచిదేనండి ఏదైనా గోప్యంగా ఉంచుకోవాల్సిన మీ ధనం మీ వయసు మీ ఇంట్లో ఉండే కాపరు గుట్టు అందుకు తప్ప ఈ చింతన సరిపోయింది పది మంది పంచాలండి అప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది ఈ తెలుసు నాకు ప్రయత్నించండి గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకోండి జ్యోతిష్యాన్ని నాకు ప్రయత్నించండి అలాగే శరీష్డై ఈ నామ సంవత్సరం అధిపత్యం తెలుసుకోండి విశ్వాసంలో ముందు అలాగే తల్లిదండ్రులను సేవించండి ఓ తల్లిదండ్రుల పిల్లల్ని సంస్కారంతో పెంచండి మూఢనమ్మకాలు జోలికి పోవాకండి అలాగే సనాతన ధర్మం ఋషులు చెప్పినటువంటి గొప్ప విషయాల మీద ఇంకా మన జ్యోతిష్ శాస్త్రాన్ని అన్నిటినీ హిందూ తత్వాన్ని మాత్రం అపాసించేవాకండి దానివల్ల మీకు నష్టం చెబుతున్నప్పుడు లాభం జరగదు ఏది కూడా మనకు తెలియకుండా నెగటివ్గా కనుక ఏదైనా మాట్లాడేమనుకోండి పరనిందా పరనింద పాపం కింద వస్తుంది పాపాలు మేమేం చేసామంటారు మాటలు వినడమే శ్రవణాందమే తప్పు కొన్ని మనం మంచి మాటలు వినాలి కానీ ఏదైనా దుర్మార్గమైన మాటలు విన్నందువల్ల కూడా మనకు పాపం వస్తుందండి ఇది మీకు తెలియదు మనం ఖండించలేము వాటిని ఒకవేళ తప్పును కూడా మనం వాళ్ళు చెప్తున్నా విన్నా మనం ఖండించలేని పరిస్థితులు ఉంటాయి అందుకని వినడమే వదిలేయాలి మనం అది గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తే మీకు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గ్రహ దేవత అనుగ్రహం మీద దైవానుగ్రహం మీద సకల కార్యాలు సిద్ధించడానికి నేను ఇప్పుడు చెప్పేటువంటి చిన్న పరిహారాన్ని చేస్తుండేది ప్రతిరోజు ప్రతి నిరంతర ప్రక్రియ అండి రోజు చేస్తే మాకు మంచి అయిపోతుంది ఈరోజు చేస్తాం మాకు మంచి అయిపోతుంది అనుకోకుండా ఏ రోజు ఆ చేస్తూనే ఉండండి సర్వశుభాలు సుఖాలు సౌఖ్యాలు భోగాలు భాగ్యాలు ఐశ్వర్యాలు మీ వంతు అవుతాయి అవి మీరే చేసుకోవాలి కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగం అదృష్టం మీకు ఉండాలి ఆ అదృష్టం కోసం చెప్పే చిన్న పరిహారాన్ని విశ్వాసంతో చేయండి ఏదో చెప్పారని మీరు చేస్తే ప్రయోజనం ఉండదండి ఇది గురువుగారు చెప్పారు చెప్పారు నాకు ఫలితం రావాలి ఇది ఎట్లా అనుకుంటూ చేయండి మీకు ఫలితం ఈరోజుకి వస్తుంది విజయం మీదే అవుతుందండి అందుకని ప్రపంచంగా అస్మనీ భరణి పూర్తిగా అయినటువంటి ఆ యొక్క మేషర్ రాసి వారికి ఈ సోమవారం చూసినప్పుడు ఒక చిన్న ఇబ్బంది వస్తుందండి ఎందువల్లంటే తెలియకుండా ఎందుకో దంపతి అంటే భార్యాభర్తల మధ్య చిన్న అవగాహన లోపంతో సమస్య వస్తుంది అలాంటిది రాకుండా మీరు హ్యాపీగా ఆనందంగా ఉండేదానికి స్నానం ముందుగా మీరు చూడగలిగినంత నువ్వు నూనె ఈ యొక్క భుజాలకు రాసుకోండి నిత్య స్నానం అలవాటు నిత్తికి రాసుకోండి లేదంటే భుజాలు రాసుకొని స్నానం చేయండి ఒకవేళ పొరపాటుగా కూడాను మీ స్థానం చేసిన తర్వాత ఈ చూశారు చూశారనుకోండి చక్కగా అదే నువ్వుని చూసి బొడ్డు దగ్గర లోపల నాభి దగ్గర అట్లా పెట్టుకోండి మగవాళ్ళకైనా ఆడవాళ్ళైనా శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా మా యొక్క తల్లిదండ్రులకు కూడాను మేషరాశి వారికి ఆస్వాదిస్తూ అలాగే కుర్చీగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృష రెండు పాదములు వృషాభార రాశి వారికి కూడాను రాశికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం పరిశీలించేప్పుడు ధనవ్యయం జరిగేదానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి కనుక మీరు మీ పెద్ద నుంచి ఏదైనా ఒక నాణ్యాన్ని సాధించి దానికి పసుపు బొట్టు పెట్టి ఎక్కడైనా సరే నీటిలో వేసేదానికి ప్రయత్నించండి కనపడలేకపోతే దేవుడు హుండీలో వేసేసి మీ పనికి మీరు వెళ్ళండి శుభం జరిగిపోతున్న వృషభ రాశి వారిని కూడా ఆస్వాదిస్తూ వృష్టిలో మూడు నాలుగు పాదములు అలాగే ఆరుద నాలుగు పాదములు పునర్సు మూడు పాదములు మిథున రాశి వారికి కూడాను ఈ రాశికి అష్టమంలో శని భగవానుడు ఉన్నందువలన ఆయా ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది వస్తుంది కనుక దర్భ తీసుకొంచుకోండి ఆ దర్భ అనేది ఎవరిని అడిగినా ఇస్తారండి మాకు మీ ఊళ్ళో ఉన్న పదురు గారిని అడిగినా చెప్తారు ఆ దర్భను అంత కర్పూరంతో కాల్చి వచ్చి నుసిని తీసి చక్కగా కూడాను నుసటన కంఠం కింద బొడ్డు దగ్గర పెట్టుకోండి శుభం జరుగుతుందని మా యొక్క మిథున రాశి వారిని కూడా ఆస్వాదిస్తూ ఆ తర్వాత పునర్స్సు నాలుగు పదం పుష్మి నాలుగు పదములు ఆశేష నాలుగు పదం కర్కాటక రాశి వారికి కూడాను ఈ రాశి వారికి కూడాను ఇప్పుడు కొంచెం అటు కుటుంబపరమైనటువంటి దాంపత్య జీవితంలో కానివ్వండి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఇబ్బంది వస్తుంది కనుక గరిక వచ్చి కర్పూరంతో కాల్చి నుసి తీసి బొట్టు పెట్టుకోండి గరిక మీకు దొరుకుతుందండి కర్పూరం ఇంట్లో ఉంటుంది ఇదే పెద్ద సమస్య కాదు ఇంకా ఎటువంటి మడియాచారంతో మీకు అవసరం లేదు స్థానమైందా ఈ పని చేసామని దాన్ని పెట్టుకొని ఈ అద్భుతమైన సోమవారం రోజు మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చాలా వరకు మీకు నియంత్రణ చేయగల శక్తి దీనికి వస్తుంటుంది చెప్పే చిన్న పరిష్కారాలు కలపడతాడు మీకు చేతి మీకే తెలుస్తుంది దాంట్లో ఆంతరాయం ఏంది అనేది ఆ తర్వాత వచ్చే మఘా ఉత్తర ఒకటవ పాదం కలిగినటువంటి మా యొక్క సింహరాశి భక్తులకి ఈ రాశి విజయాధిపతి కర్కాటక స్థానాధిపతి భగవానుడి యొక్క ప్రభావం కొంచెం ఇబ్బంది కోసం మానసిక అశాంతి వస్తుంది కనుక ఉప్పు తీసుకొని మీకు మీరే తొమ్మిది సార్లు రైట్కి తొమ్మిది సార్లు లెఫ్ట్కి దిష్టిలాగా తీసుకొని అంటే ఇట్లా మళ్ళీ ఇట్లా తీసి అది ఎక్కడైనా తొక్క దిక్కని వేసే శుభం జరిగిపోతుందని మా సింహరాశి భక్తులకు కూడా నేను ఆస్వదిస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పాదములు చిత్త రెండు పాదములు అయినటువంటి కన్యా రాశి వారికి కూడా ఈ రాశికి అద్భుతమైనటువంటి ఆ చంద్రమగండు లాభాధిపతి అయినా కూడా రాశికి ఉన్నటువంటి చిత్తలు గురువు కేతుతో కలిసి ఉండడం వల్ల సమస్య ఏర్పడుతుంది కాబట్టి దాని నుంచి కూడా మనం అధిగమించాలి కాబట్టి చందనం అంటే గంధం అది తీసుకొని చక్కగా కూడాను సూర్యుడి ముందు నించుకుని ఆ ఆ యొక్క సూర్యకిరణాలు చందమైపెట్టేట్టు చూసి దాంట్లో నీళ్ళు ఏదైనా వేసి రంగ ఈ కంఠం కింద బొడ్డు కింద పెట్టండి మీకు ఎంత కూడా సంపూర్ణ యోగం కలగాలని మనస్ఫూర్తిగా కన్యారాశి రాశి వారిని కూడా ఆస్వాదిస్తూ ఆ రకంగా చిత్త మూడు నాలుగు పదములు స్వాతి నాలుగు పదములు విశాఖ మూడు పదంగానే చూలా రాసి మా భక్తులకు కూడాను సంపూర్ణమైన యోగం కలగాలి ఆ యోగం కలగాలి అని అంటే మీరు ఒక చిన్న పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మీరు ఈ గ్రహస్థితిని అనుసరించి చూసి చెప్పినప్పుడు తప్పనిసరిగా వడలు మీ ఇంట్లో చేయిస్తారా బయట ఉంటాయా అమ్ముతారో ఎక్కడొక్కడ చూసుకొని అవి తీసుకొని ముక్కలు చేసి పక్షులకి వేయండి ఏవి కుదరని మినపప్పు వేసేసాను సరిపోతుంది ఇంకంతకన్నా నేను చెప్పకనే ఇది ఏమి ఇది చేరి శుభం జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా కూడా తుల రాశి కూడా ఆస్వాదిస్తూ ఆ తర్వాత విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగో పాదంలో జ్యేష్ఠ ఉత్సక రాశి మా భక్తులకు కూడాను ఈ రాశి అధిపతి కుజభగాడు మంచిగా ఉన్న రాశి ద్వితీయ వాక్స్థానం ఉన్న కేతు కలిసి గురువు ఉన్న మీరు ఎంత మంచిగా పక్క వారికి చెప్తున్నా కూడా వారికి ఏదో నేను తప్పుగా చెప్తున్నాడుగా భావం చేసి నేను చురకంగా చూసేదానికి కొంచెం అవకాశం ఉంది కాబట్టి ఎక్కువసేపు అసలు ప్రసంగాలు లేకుండా ఈ సోమవారం మీ పని ఏంటో ఎంతవరకు మాట్లాడాలి ఒక లిమిటెడ్ తీసుకొని ప్రయత్నించండి లేదంటే ఏదైనా సరే అంత నోట్లో మాట్లాడడానికి ఎక్కువసేపు మాట్లాడడానికి ఇబ్బంది వచ్చేటప్పుడు ఒక్క పొడి కానివ్వండి లేకపోతే లవంగాలు కానీ ఆలు కాయలు కానీ జాజికాయ్ చాపతి రాదు అన్నీ కలిపినటువంటి తోలపక్కలు పెట్టుకోండి శుభం జరిగిపోతుందని మా యొక్క ఉచ్చారాశి భక్తులకు ఆస్వాదిస్తూ అలాగే మూల పూర్వశాల ఉత్తరాశ ఒకటో పాదం కలిగినటువంటి ఈ యొక్క ధనుషు రాశికి ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ ఈయన శనిశ్వరుడు ప్రభావం చదువుతుందని ఈ యొక్క అనుగ్రహం కావాలని మీకు అవసరం ఉంది కనుక ఈ గురువు అక్కడనే చేతో ఉన్నాడు కనుక తప్పనిసరిగా అంత స్పీడ్ మిఠాయి ఏదైనా సరే ఆకలి కొనటువంటి కుష్టి కుంటి గుడ్డి మూగ చిమ్ వారికి పంచండి ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క సోమవారం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆ తర్వాత ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు ఆవాగేగోడను శతషం నాలుగు పాదములు పూర్వపాదం మూడు పాదములు కుంభరాశి మకర కుంభరాశులు శనీశ్వరుడు కానీ ఒకే పద్ధతి ఆచరిస్తే సరిపోతుంది మీరు చేయాల్సిన ఏం పెద్ద కష్టపడేది ఏం లేదండి ఆవాలు మీ ఇంట్లో ఉంటాయి తీసుకోండి దాంట్లో బెల్లం కలపండి సూర్యుమందించండి చక్కగా సూర్యుడు చూపించండి మీ ఇష్టదైవం ప్రార్థించండి మీ తదితరుని ప్రార్థించండి ఆ తర్వాత అవి ఉండలు చేసేసి చక్కగా కూడాను ఆహార పక్షులు వేయండి దాంట్లో గొప్ప విశేషం వల్ల ఈ యొక్క సోమవారం వల్ల మీ కార్యాలలో ఎటువంటి ఇబ్బంది రాకుండా మా యొక్క మకర కుంభరాశులు ఇరువులకు కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి పూర్వభద్ర నాలుగు పదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు అయినటువంటి మీన రాసి మా భక్తులకు కూడాను నేను ఈ సోమవారం రోజున శుభం జరగాలి అందులో పంచమాధిపతి అవుతాడు చంద్రుడు ఈ యొక్క రాశికి మంచిదే కానీ మీరు ఈరోజు చేయాల్సిందల్లా కూడాను ఒక చిన్న పనులు అంత నెయ్యి మంచిదే ఏదైనాయ్యా అవునయ్యా అనేది అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి అవసరం బట్టి ఉన్న దాంట్లో ఆ నెయ్యిని కనుక ఎవరైనా కూడాను దాన్ని ఏదన్నా అనాథాశ్రమాలనుకోండి లేకపోతే ఏదైనా పిల్లలు చదువుకునే ప్రాంతం అనుకోండి దేవాలయం కానీ ఎక్కడైనా సరే మీ చేతి ఇట్లా ప్రయత్నించండి సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యాలు కూడా కలగాలి మా యొక్క మీనాశి వారిని ఆశీర్దిస్తూ అలా పన్నెండు రాసుల్లో ఆ భక్తులందరూ కూడాను ఈ యొక్క సోమవారం ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు వారి యొక్క నిత్య జీవన మార్గంలో చేసే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలు ఎన్నో రకాల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్య అన్నిటికీ కూడా పరిపూర్ణత అందరూ ఒకరి ఆర్థిక ఇబ్బంది ఒకరి కీర్తి ఇబ్బంది ఒకరి వివాహం ఇబ్బంది ఒకరి సంతానం ఇబ్బంది ఒకరి ఆరోగ్యం ఇబ్బంది ఒకరికి రియల్ ఎస్టేట్లో ఇబ్బంది ఒకరికి గనక వ్యాపారాల్లో ఇబ్బంది ఒకరికేవో ఉద్యోగుల ప్రమోషన్లాగా ఇబ్బంది ఒకరి ఇంకొకరు ఇంకొక రకమైన సమస్యలు వస్తుంటాయి కాబట్టి అన్నిటికీ కూడా మూలం ఇప్పుడు నేను చెప్పిన పన్నెండు రాశులు ఇరవై నక్షత్రం మీ పేరు మధు కలిగినటువంటి ఆ న ఇరవై ఏడు నక్షత్రంలో ఉన్నటువంటి ఉండి ఈ రాశుల వారు అది అర్థం చేసుకొని కనుక చేయడం జరిగితే చాలా వరకు కూడా మీకు మంచి జరిగేదానికి శుభం జరిగేదానికి యోగం జరిగేదానికి భోగం జరిగేదానికి అవకాశం మెండుగా దండిగా వచ్చి తీర్తుంది దాంట్లో మీరు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదండి ఒకటే ప్రయత్న భంగం లేకుండా చేయండి చేసేది నాకు ఫలితం వస్తున్న ఉద్దేశం చేయకుండా ఆశయం కోసం చేయండి ఆశ కోసం కాకుండా అలాగే విశ్వాసంతో చేయండి విశ్వాసం ఆశయం ఈ రెండే రెండు కళ్ళండి మీకు ఈ రెండు లేకుండా మేము ఎన్ని చెప్పినా ఏ పనులు కావు దాన్ని మీరు ఎప్పుడైతే చక్కగా సంపూర్ణంగా చేస్తారు అప్పుడు సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఆనందంగా కూడా మీరు పొందుతారని పొందాలని పొంది మీకు పది మందికి తెలియజేయాలని మనసావాచ్య కర్మ డాక్టర్ సంజా శాస్త్రి మీకు తెలియజేస్తున్నాడు ఎల్లప్పుడూ మీకు చెప్పేది ఒకటే మనము మన పనిని మనం చేయాలి ఎవరో ఏదో వచ్చేస్తారని మాట మర్చిపోండి కానీ మన యొక్క ఎప్పుడు పట్టుదలగా మన యోచనతో ఆలోచనతో మనం చేస్తూ ఉన్నాం అది ఎప్పుడు మనం చేస్తుంటాము అవే మనకు ఆనందాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని భాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అవే విచ్చిదేస్తాయి ఇలా మీరు చేయండి చేసి చూడండి చేసి పది మంది నేను విశ్వసిస్తున్నా పెద్దలుగా నమస్కరిస్తున్నా పిల్లలకు ఆయుష్మాన్ భావా చేస్తున్నా ఒకటే తన విషయాలు పది మంది తెలియజేయాలి ఇంటి గుట్టు బయటకు రానికూడదు కానీ దైవానికి సంబంధించిన గ్రహాలకు సంబంధించి పది మంది తెలియజేయాలి నేను చేస్తున్నాను నువ్వు చేయమని చెప్పగల లేకపోతే ఆ ఛానల్ చూడమని చెప్పగలగాలి అప్పుడే మీకు యోగం భోగం వస్తుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న నమస్కారం సెలవు